నమస్తే అండి, నేను మీ శ్వేతా రెడ్డి. మిర్యాలగూడ పట్టణానికి చెందిన బనావత్ రతన్ సింగ్ నాయక్. నిన్ననే బీజేపీ పార్టీలో చేరారు. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు రాష్ట్ర నాయకుల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారాయన. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకడాల శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ నాయకుల సారథ్యంలో సుమారు 500 మందితో కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మిర్యాలగూడ నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి గిరిజన యువకులు, విద్యార్థులు, మహిళలు, గిరిజన పూజారులు పెద్ద ఎత్తున ఆయన వెంట తరలి వచ్చారు. అలాగే రతన్ సింగ్ నాయక్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొంది పార్టీ మరియు గిరిజన సంఘాలలో వివిధ పదవులు నిర్వహించి పలు కార్యక్రమాలు కూడా చేశారు ఆయన. అందులో భాగంగా నిర్వహించిన పదవులు గ్రామ శాఖ అధ్యక్షుడిగా, మిర్యాలగూడ పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మరియు గిరిజన సంఘంలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, మిర్యాలగూడ నియోజకవర్గ గిరిజన సేవా సంఘం అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నల్గొండ జిల్లా కో కన్వీనర్గా, ప్రస్తుతం నల్గొండ జిల్లా గిరిజన రిజర్వేషన్ సాధన పోరాట సమితి చైర్మన్గా మరియు కేసరియా హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ నిన్న అంటే 9/9/2020 నాడు భారతీయ జనతా పార్టీ కార్యాలయం హైదరాబాద్ నందు బీజేపీలో చేరారు ఆయన. ఈ విషయాన్ని ఆయన అభిమానులు కూడా తెలియజేశారు. అలాగే అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఈ సందర్భంగా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుంది. తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ మరికాస్త బలాన్ని పుంజుకోవడానికి ఈ ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల చేరికే ఉదాహరణ చెప్పాలి. గిరిజన నాయకులు, మహిళలు, యువకులు, మేధావులు, పూజారులు పెద్ద ఎత్తున ఆయన వెంట వచ్చారు. నిన్నంతా కూడా బీజేపీ కార్యాలయంలో ఆ సందడే నెలకొంది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో ఈ నేపథ్యంలో చాలా చాలా సంతోషంగా ఉంది. బీజేపీ మెల్లమెల్లగా తెలంగాణ ప్రాంతంలో బలోపేతం చెందడం, అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ధీటుగా మంచి మంచి ఇష్యూస్ని తీసుకొని బండి సంజయ్ గారు కూడా పోరాటం చేస్తున్నారు. నిన్న కాక మొన్న చిత్రపురి కాలనీకి సంబంధించి కూడా ఇష్యూ ఆయన టేకప్ చేశారు. చలో ఢిల్లీ అంటూ చిత్రపురి కాలనీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, చిత్రపురి కాలనీ సమస్యలకు సంబంధించి బాధితులు ఎవరై ఉన్నారో వాళ్ళకు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో మెల్లమెల్లగా బలోపేతం చెందుతున్న క్రమాన్ని చూస్తే భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తలు, లీడర్లు అందరికీ కూడా ఇది కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే